ఎస్ఐ జిలాని ఎస్సీ ఎస్ ప్రసాద్ పిసి మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మాగుంట లేఅవుట్లో డిమార్ట్ సమీపంలో మేదరమెట్ల బాలకృష్ణ కోవి మల్లీశ్వరి వీళ్ళిద్దరూ వచ్చేసేసి ప్రాస్టిట్యూషన్ హోమ్ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకు నెల్లూరు అజయ్ కుమార్ అనే అతను బ్రోకర్గా చేస్తూ అబ్బాయిలు తీసుకొచ్చేది ఇవన్నీ కూడా చేస్తున్నారని వీళ్ళంతా కూడా వచ్చేసేసి లోకల్గా ఉండే అమ్మాయిలను లేదంటే బెంగళూరు నుండి చెన్నై నుండి అమ్మాయిలు వీళ్ళు తీసుకొచ్చేసేసి మొత్తం ఫోన్ పైన అంతా కూడా చేస్తూ ఎవరికి కావాలంటే అటు పంపిస్తారు లేదంటే వీళ్ళు ఇంట్లో కూడా వీళ్ళకు చేసే విధంగా జరుగుతా ఉందని చెప్పి రాబడిన ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేసి చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసేసి శిరంశెట్టి గోపాల్ సంపతి విజయ వీళ్ళందరూ కూడా దాదాపు 7 మంది వచ్చేసేసి మేము నెల్లూరు టౌన్లో బ్రేకింగ్ న్యూస్ ఎన్పిఎన్ నెల్లూరు పబ్లిక్ న్యూస్ ఎన్పిఎన్ మరియు న్యూస్ 9 ఛానల్స్లో పాత్రికేయులము ఎలక్ట్రానిక్ మీడియాలో మేము పనిచేస్తున్నామని చెప్పి వాళ్ళను వ్యభిచార గృహాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి మేదరమెట్ల బాలకృష్ణ కోవి మల్లీశ్వరిని వీళ్ళని బెదిరించి మాకు 2 లక్షల రూపాయలు కానీ మీరు ఇచ్చారంటే మేము దీన్ని టెలికాస్ట్ చేయము, లేకుంటే మేము టెలికాస్ట్ చేస్తాం, తర్వాత పేపర్లో అంతా కూడా వచ్చేటట్టు చేస్తాం, మీ గురించి ఇన్ఫర్మేషన్ గురించి మీరు అప్పుడు ఇబ్బందులు పడతారని బెదిరిస్తే వాళ్ళు మేము అంత డబ్బులు ఇవ్వలేమని చెప్పి ప్రాధాయపడిన తర్వాత లాస్ట్లో 70,000 రూపాయలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ 70,000 రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఇమ్మీడియట్గా అరెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేస్తాను ఆ విషయం చెప్పారు చెప్తానే దాని కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సిఐ గారు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అక్కడ వెళ్ళి చేస్తే ఆ చాణక్యపురి పొదలకూరు రోడ్లోని చాణక్యపురి కాలనీ దగ్గర A6 సూర్యనారాయణ చిలమతూరు సూర్యనారాయణ అనే అతన్ని ఫస్ట్ పట్టుకుంటే అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రిమైనింగ్ అందరినీ కూడా పట్టుకోవడము వాళ్ళ దగ్గర నుండి 70,000 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది.